పోలీస్ వారి హెచ్చరిక. బండ్ల మీద డబుల్ రైడింగ్ పోయేటోళ్ళకి ఒక్కటే విజ్ఞప్తి, ఇప్పటి సంది మీ బండ్ల మీద ఒక్కరే ఓన్రి. ఇద్దరిద్దరు పోయినట్టయితే మీ బండ్లు సీజ్ చేయబడు. ఇందులో అధికారులకు, వ్యవసాయదారులకు, మీ ఇంట్లోని ఆడవాళ్లకు మరెవరికి మినహాయింపు లేదు. చేళ్లకు వచ్చి పత్తాలు ఆడేటోళ్ళు పత్తా లేకుండా పోదామనుకుంటుండ్రా? అయితే మీ ఆట మీరు ఆడుకోండి, దొరికినాక మీతోటి మా ఆట మేము ఆడుకుంటాం. ఆడోళ్ళు అనుకుంటుండొచ్చేమో కరోనా మొగాళ్ళకే వస్తుందని, ఆడోళ్ళకు రాదని. ఈ రోగం మొగ ఆడ తేడా లేకుండా అందరికి వస్తుంది. కాబట్టి బయటకు అత్యవసరమై పోతే ఊతులకు దస్తులు కట్టుకొని పోండి. అలాగే మీ పిల్లలచే కూడా మాస్కులు ధరింపజేయండి. నిత్యావసర సరుకుల దుకాణాల వారికి ముఖ్య గమనిక, మీరు ఖచ్చితంగా చేతులకు, గ్లౌజులకు, ఊతులకు బట్టలు కట్టుకోండి. అట్లాగే మీ దుకాణాలు ఎట్టి పరిస్థితులలో మధ్యాహ్నం 1 గంట లోపు బంద్ చేయండి. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఒక్కటే హెచ్చరిక, వాట్సాప్లలో వచ్చిన చూసిన ప్రతి వీడియోని చూసి ఆగం కాకుండా పరేషాన్ చేయకుండి, అసత్యాలు ప్రసారం చేయకుండి, కేవలం ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఇదంతా చేస్తుంది మన కోసం, మన భవిష్యత్ కోసం, మన దేశం కోసం. వ్యక్తిగత పరిశుభ్రతని పాటిద్దాం, కరోనాని తరిమికొడదాం. జై హింద్.